హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. గడిచిన 3 నెలల్లో ఒక్కటంటే ఒక్కటే బ్లాక్ బస్టర్ నవంబర్ డిసెంబర్ జనవరితో పాటు ఇప్పటి వరకు టాలీవుడ్ని పరిశీలిస్తే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ నమోదైంది. 3 నెలల్లో F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తప్ప తెలుగు స్ట్రైట్ సినిమా ఇంకేది ఆడలేదు. డిసెంబర్ రిలీజులు కూడా అన్ని ఫ్లాప్లే. పడిపడి లేచే మనసు, అంతరిక్షం, భైరవ గీత, అనగనగా ఓ ప్రేమ కథ, ఇదం జగత్, బ్లఫ్ మాస్టర్, మారేటు, కవచం, సుబ్రహ్మణ్యపురం, నెక్స్ట్ ఏంటి, ఓడియన్, ఆపరేషన్ 2019, శుభలేఖలు అన్నీ ఫ్లాప్లే. శర్వానంద్, వరుణ్ తేజ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. సుమంత్ నటించినటువంటి సుబ్రహ్మణ్యపురం చిత్రానికి మంచి టాక్ వచ్చినా హిట్ అన్న మాట వినపడలేదు. నాగచైతన్య, సవ్యసాచి నవంబర్లో రిలీజ్ అయి తీవ్రంగా నిరాశపరిచింది. కొత్త ఏడాదిలో 2 నెలల ముగింపుకు వచ్చేసింది. ఇక భవిష్యత్ ఆశలన్నీ రాబోవు చిత్రాలపైనే. ఇక ఈ సమ్మర్లోనూ పరీక్షల గండం, వేసవి హిట్ గండం, క్రికెట్ గండం సినిమాలకు పొంచి ఉంది. దీంతో ఈ మార్చ్ ఏప్రిల్లో కూడా ఆశావాహం అని చెప్పలేం. మహేష్ 25వ సినిమా మహర్షి మంచి ఊపు తెస్తుంది అని అంచనా ఉంది. ఇక నాగచైతన్య సమంత జోడీగా నటిస్తున్నటువంటి మజిలీ పైన ఆశలు ఉన్నాయి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.